హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అబ్బా? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగోవాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ వీడియో ఆడదానికి శత్రువులు ఎవరు ఉంటారు? ఆడదానికి ఆడదే శత్రువు అంటారు. ఆడదానికి ఆడదే శత్రువు అంట. ఆడవాళ్ళ కొరకు ఆడవాళ్ళ తీసేస్తారు, బాయ్స్ తీరు. ఆడవాళ్ళు చేసి పనులు పెట్టే కొద్దిగా బాయ్స్ ప్రవర్తిస్తుంటారు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, ఒక వీడియో చూశాను, ఒక సిస్టర్ మాట్లాడుతూ పెట్టింది. చీరంట ఎక్కడ ఎలా కట్టాలో అక్కడ అలా కట్టాలంట. ఎక్కడ ఓపెన్ చేసి అలా ఓపెన్ చేయాలో అక్కడ ఓపెన్ చేసి ఉంచాలంట. ఎక్కడ ఎలా కనపడాలో అక్కడ కనపడితేనే చీరకుండా అందమంట. చీర టైట్గా కట్టుకుంటేనే అందంగా ఉంటుందంట. సరే, ఓకే. చీర ఎందుకు లూజ్గా కడతారో తెలుసా? ఫ్రంట్ బ్యాక్ కనపడకుండా చీర లూజ్గా కడతారు చాలామంది లేడీస్. వాళ్ళకున్న పద్ధతి అది. కొంతమందికి అలా చూస్తే నచ్చుతారు, అందంగా పద్ధతిగా నచ్చుతారు. అసలు ఉన్న పార్ట్స్ కనపడవు, బ్యాక్ పార్ట్స్ కానీ ఫ్రంట్ పార్ట్స్ కానీ. కుక్కలు చీర కడతారే, టైట్గా కట్టేస్తారు, బాగా స్టెప్పులు పెట్టి ఫ్రంట్ స్టెప్ పెట్టి కడతారు, ఎదర్ సైజులు బాగా కనపట్టడానికి, బ్యాక్ సైజ్ బాగా కనపట్టడానికి. అదే అందమా, చీర కట్టుకుంటే నలుగురు చూసి గౌరవించేలా కట్టుకోవాలి. అబ్బా ఏం కట్టిందిరా, ఏమున్నాయిరా, ముందు వెనకాలని చెప్పుకునేలా కాదు. చీర కట్టడం అంటే మన ఒంటిని మనం దాచుకోవడమే. చీర అనేది నడుము పార్ట్లో కనిపిస్తుంది కంపల్సరీ. కొంతమంది అది కట్టుకుని వీళ్ళవే తీసేస్తారు, మొత్తం కప్పేసుకుంటారు, ఏదో నైట్ వేసుకున్నట్టు. ఇంకో విషయం ఏంటంటే, చీర కట్టేసుకుంటారు, ఫుల్ బాడీ పైనుంచి కిందకంతా చూపించేస్తారు, వాళ్ళ ముఖం చూపించడానికి ఇబ్బంది. అలాంటి వాళ్ళు చెప్తూ ఉంటారు అలాంటి మాటలు. ఎదరు సైజులు ఎంతెంత ఉన్నాయో బాగా కనపడ్డాక అందరికీ ఇది మంచిది. కానీ ఆడవాళ్ళు చీరలు ఎలా కట్టుకోవాలో ఇప్పుడు చెప్తుంది. ఆడదాని పూర్వం ఆడేదే తీస్తుందంట. ఎందుకే, నీకు వచ్చిందా అందంగా కట్టుకో, ఒంటికి చుట్టుకో టైట్గా. ఎవరికి వచ్చినట్టుగా వాళ్ళు కట్టుకుంటారు, ఎవరి పద్ధతిలో వాళ్ళ పద్ధతి. చూసే కళ్ళ గట్టు ఉంటుంది కానీ ఏదో చూపులు పెట్టి కాదు. ఓకేనా? సారీ ఫ్రెండ్స్, ఇది వాళ్ళకి తెలుసుంటే అర్థమవుద్ది అనుకుంటున్నాను. ఓకేనా? నాకు చెప్పాలనిపించి చెప్తున్నాను. వాళ్ళ ఐడీలు మళ్ళీ చెక్ చేశాను, వీడియో నాకు కనపడాల. బహుశా డీలర్ చేసుకున్నారనుకుంటున్నాను నేను. చీర కట్టుకోవడం